ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్లో కారు కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, కంటైనర్ డ్రైవర్ సహా ఐదుగురు చనిపోయారు. లారీ క్లీనర్ కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కడప నుంచి కారు గువ్వల చెరువు వెళ్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారందరూ చక్రాయపేట మండలానికి చెందిన వారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ప్రమాద స్థలానికి పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్లో కారు కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, కంటైనర్ డ్రైవర్ సహా ఐదుగురు చనిపోయారు. లారీ క్లీనర్ కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కడప నుంచి కారు గువ్వల చెరువుకి వెళ్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు అందరూ చక్రాయపేట మండలానికి చెందిన వారని తెలుస్తోంది. విషయం తెలుసుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.